श्री वेंकटगुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। श्री कृष्ण परब्रह्मणे नमः। कृष्णं वंदे जगद्गुरुं। श्रीमद्भगवद्गीता 18वा अध्यायमु मोक्ष सन्यास योगम्लो त्यागमु अंटे एमिटि, सन्यासमु अंटे एमिटि अनि अर्जुनुडु अडिगिनटुवंटि विषयानिकि స్వామి ఇలా చెప్తూ ఉన్నాడు. కొందరు కామ్య కర్మలను విడిచిపెట్టడము సన్యాసము అంటారు అని, మరికొందరేమో సర్వకర్మల యొక్క ఫలమును విడిచిపెట్టడము త్యాగము అని అంటారని, మరికొందరు ఏమంటున్నారో చెప్తూ ఉన్నారు. త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః యజ్ఞదాన తపః కర్మ న త్యాజ్యమితి చాపరే. మరికొంతమంది అంటూ ఉన్నారు, అన్నాడు స్వామి. ఏమిటనంటే, కర్మమును దోషాన్ని విడిచిపెట్టినట్లుగా విడిచిపెట్టాలి. అంటే కర్మది ఏదైనా సరే విడిచిపెట్టాలి, దోషాలను విడిచిపెట్టినట్టే విడిచిపెట్టాలని కొందరు అంటారట. మరికొందరేమో యజ్ఞము దానము తపస్సు అనేటటువంటివి విడిచిపెట్టకూడదు అని కొందరంటారయ్యా. నిశ్చయం శృణుమే తత్ర త్యాగే భరత సత్తమ త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధ సంప్రకీర్తిత. ఇక నా నిశ్చయాన్ని వినవయ్యా. నేను ఏం చెప్తాను అని అంటే, త్యాగము మూడు రకాలుగా ఉంటుంది సుమా. యజ్ఞదాన తపః కర్మ న త్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం. యజ్ఞము దానము తపస్సు అనేటటువంటివి విడిచిపెట్టేవి కాదు సుమా, చేయవలసిందే. మనుష్యులను అవి పవిత్రం చేస్తాయి కనుక వాటిని చెయ్యాలి. ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. ఇది ఉత్తమమైనటువంటి మతము. ఇవి సంఘాన్ని విడిచిపెట్టి చేయాలి సుమా. అంటే దాంట్లో ఫలాన్ని కోరకూడదు. ఇది కర్తవ్యము, ఇది చేయవలసినది అని చేయటం అనేది ఉత్తమము. నియతస్య తు సన్యాస కర్మణో నోపపద్యతే మోహాత్తస్య పరిత్యాగ తామస పరికీర్తిత. కనుక నియతమైనటువంటివి త్యజించుట మంచిది కాదయ్యా. శాస్త్రము పేర్కొన్నటువంటివి విడిచిపెట్టకూడదు. ఇక అజ్ఞానంతో వాటిని పరిత్యజించినట్లయితే అది తామస త్యాగమే అవుతుంది అన్నాడు ఆయన. ఇప్పుడు ఇక్కడ దాదాపుగా రెండింటినీ సమానంగా చెబుతూ ఉన్నట్లు కనిపిస్తూ ఉన్నది స్వామి. మనకు చెప్పేది త్యాగము అనేటటువంటిది నేను చెబుతాను విను, మూడు రకాలుగా ఉంటుందని చెప్పి, చేయవలసిన వాటిని విడిచిపెట్టకూడదని చెప్పి, నియతమైనటువంటి సన్యాసము కర్మల యొక్క సన్యాసము పనికిరాదు అంటూ ఉన్నాడు. అంటే త్యాగము అన్నా సన్యాసము అన్నా శ్రీకృష్ణ స్వామి అభిప్రాయంలో ఒకే అర్థము కలిగినవి, ఒకటే అని. అలాగే జ్ఞానయోగము కర్మయోగము కూడా ఒకటే అని చెప్పాడు ముందులో ఆయన. అంటే దాదాపుగా ఆయన ఉద్దేశం ప్రకారంగా ఏదైనా సరే పరమాత్మను ఆశ్రయించి పరమాత్మకు అర్పణగా నిరంతరము ఆయన్ని ధ్యానిస్తూ చేసేటటువంటి ఏ పని అయినా కూడా అది మంచిదేనని ఆయన ఉద్దేశం భగవద్గీత మొత్తం చూసినట్లయితే. ఇక 12 తర్వాత వచ్చేయన్నీ కూడా అంత రుచించేటటువంటివి అయితే కాదు. మరి కాకపోయినా కూడా ఆయన చెబుతూ ఉన్నాడు, లోకం ఇలా చెప్పుకుంటూ ఉంటుంది, ఇదే చాలా ప్రధానం అనుకుంటూ ఉంటుంది లోకం. ఒకవేళ ఆయన చెప్పకుండా విడిచిపెట్టాడు అనుకోండి, ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటారు తర్వాత. అందుకని అలా విడిచిపెట్టకుండా అనేక రకాలుగా చెప్పడానికి ఇదే కారణం. మనం ఇష్టమైతే దాన్ని గ్రహిస్తాము, లేకుంటే విడిచిపెడతాము. ఇదేమి పెద్ద అంత గ్రహించవలసినటువంటి అవసరం ఉన్నవి కాదు. తిప్పి తిప్పి అవే చెబుతూ ఉంటాడు, మూడు రకాలు మూడు రకాలు. అసలు ప్రపంచమే మూడు రకాలు. సత్వము రజస్సు తమస్సు అనే మూడే గుణాలు. ఈ మూడు గుణాలతోనే ప్రకృతి అనేక విధాలుగా మారిపోతూ ఉంటుంది. మరి జీవుడు అనంటే
అతడికి ఒకే ఒక్క గుణము జ్ఞానము అనేటటువంటి గుణము. ఈ జ్ఞానము అనే గుణము పరమాత్మ విషయంలో శేషత్వం కావాలి, అంటే నేను దాసుడను స్వామి అనేటటువంటి స్థితిని తెచ్చుకోవటమే దాని యొక్క యాథాత్మ్య స్వరూపము అంటారంటే, ఉన్నది ఉన్నట్లుగా గ్రహించినట్లయితే. ఇంకొంచెం ముందుకెళ్ళి స్వామికి పరతంత్రత, పరతంత్రత ఒకటి, శేషత్వం ఒకటి, రెండు రకాలుగా ఉంటాయి. శేషత్వం అని అంటే విడవకుండా చేయటం. లక్ష్మణస్వామి, నేను విడిచిపెట్టనయ్యా, అడవైనా సరే లేదు రాజ్యంలో ఉన్నా సరే నీకే సేవ చేస్తాను అన్నాడు. భరతుడో, నువ్వు ఏది చెబితే అదే చేస్తాను అని ఆయన ఎక్కడ ఉండమంటే అక్కడే ఉన్నాడు. భరతునిది పరతంత్రత అంటారు, పారతంత్ర్యము, ఇదే గొప్పది అని పెద్దలు చెబుతారు. కనుక ఆ పరమాత్మని అనుసరించి ఇలా ఉన్నట్లయితే ఆయన కళ్యాణ గుణాలు హాయిగా వాటిని మననం చేసుకోవటమే గొప్ప విషయము. సరే, ఇక ఈయన చెబుతూ ఉన్నాడు కనుక విందాం. దుఃఖమిచ్చేవ యత్కర్మ, అజ్ఞానంతో విడిచిపెట్టేది తామసం అన్నాడు. ఇప్పుడు ఉత్కర్మం అంటే వెనక నుంచి వస్తున్నాడు, విడిచిపెట్టడం పనికిరాదు అని. తామసకర్మ ఇటు నుంచి వస్తున్నాడు అన్నమాట. దుఃఖమిచ్చేవ యత్కర్మ కాయక్లేశ భయాత్యజేతు సకృత్వ రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేతు. ఇది కష్టము అనేటటువంటి ఆలోచనతో ఆ పనులను విడిచిపెట్టినట్లయితే, ఆ తెల్లవారుజామునే లేచి బ్రాహ్మీ ముహూర్తం అంటారు, ఏదో స్నానం అంటారు, సన్నీళ్ళతో చేయాలి, ఎవడు చేస్తాడు అది తెలిసినా కూడా కష్టమని విడిచిపెడతాడు. ఇతడికి అది రాజసత్యాగం అవుతుంది, దానికి ఫలము లేదు. కార్యమిచ్చేవ యత్కర్మ నియతం క్రియతే అర్జున సంగం చక్వా ఫలం చైవ సత్యాగ సాత్వికోమత. ఇది చేయవలసిన పని. మరి ఇంకేం చేస్తాం, ఊరికే ఉంటే పిచ్చిదయ్యాలు వచ్చి ఖాళీగా ఉన్న కొంపలో కూర్చుంటాయి అన్న సామెతగా బుర్రలో అనేక రకాలైన ఆలోచనలు ప్రవేశిస్తాయి. ఆ గోళ మనకెందుకని చెప్పి హాయిగా భగవంతుని యొక్క సేవ చేసుకుందాం అని చెప్పి సంఘాన్ని ఫలాన్ని కూడా విడిచిపెట్టి చేసేటటువంటిది ఇది సాత్విక త్యాగము సుమా. నద్వేష్టి అకుశలం కర్మ కుశలే నానుషజ్యతే త్యాగీ సత్త సమావిష్ట మేధావీ చిన్న సంశయ. సత్వగుణ సంపన్నుడైనటువంటి వాడు, త్యాగి అయినటువంటి వాడు కూడా, మేధావి అయినటువంటి వాడు ఈ కర్మ మేలు చేసేది అని దాన్ని కోరటం కానీ, ఇది కీడు చేసేది అని దానిని ద్వేషించడం కానీ రెండూ ఉండవయ్యా. ఏది ఎదురుచ్ఛాచ ఉపపన్నం, ఏది వస్తే దానిని చేసుకుంటూ వెళ్ళిపోతాడు సుమా. ఇది త్యాగి చేసేటటువంటిది. ఇతడికి మూడింట్లో మరి ఏది ఆయన చెప్పలేదు. అంటే ఇక సత్వగుణాన్ని అనుసరించి వస్తుంది కనుక ఇక్కడ సత్వగుణము కలవాడు ఇలా చేస్తాడు అని చెప్పుకోవాలి. నహి దేహ భృతాశక్యం చెక్తుం కర్మాణి అశేషత ఎస్తు కర్మ ఫలత్యాగి సత్యాగి ఇచ్చమిధీయతే. ఇక కర్మ చేయకుండా ఉండలేడు కదా మానవుడు. ఎప్పుడో చెప్పాడు 5వ అధ్యాయంలో, గాలి పీలిస్తే కర్మ, విడిస్తే కర్మ, నుంచుంటే కర్మ, కూర్చుంటే కర్మ, పడుకుంటే కర్మ. ఈ జీవుడు అసలు ఈ శరీరంలో ఉంటేనే కర్మ. కనుక ఇంక కర్మ చేయకలేకుండా ఎక్కడుంటాడు? శవమైతే ఇక చేసేది లేదు. కనుక ఈ శరీరంలో దేహభృతం అంటూ ఉన్నాడు. ఈ దేహభృత దేహాన్ని ధరించిన తరువాత చెయ్యకుండా మాత్రం ఉండలేరు సుమా. కనుక కర్మఫలమును విడిచిపెట్టి చెయ్యటం మంచిది. 5వ అధ్యాయంలో చెప్పింది, మళ్ళీ తిరిగి చెప్పేది ఇక్కడ. అనిష్టమిష్టం మిశ్రించ త్రివిధం కర్మణ ఫలం భవతి అత్యాగినాం ప్రేచ్ఛ నతు సన్యాసినాం క్వచితో. ఇక అత్యాగినాం అంటే కర్మ ఫలమును విడవకుండా చేసినట్లయితే, ఇక్కడ ఫలము మూడు రకాలుగా ఉంటుంది. అనిష్టము అంటే ఇష్టము లేనటువంటిది, దుఃఖము అన్నమాట. ఇష్టము సుఖము మిశ్రం రెండు కలిసేది. ఇతనికి మూడు ఉంటాయి. ఇక సన్యాసినాం క్వచిత్తు, సన్యాసికైతే కర్మఫలాలు విడిచిన వాడికి ఈ మూడు ఉండవు. ఈ మూడు ఏమిటి? అనిష్టము అని అంటే నరకంలో ఉండటం కష్టం, ఎవడు కోరతాడు దాన్ని? ఇష్టం అని అంటే స్వర్గాది సుఖములు. మిశ్రమం అంటే రెండూ కలిసినటువంటి మానవ జన్మ. కనుక ఇవి మూడు కూడా కర్మఫలాన్ని విడవకుండా చేసేవాడికి మూడు కలుగుతూ ఉంటాయి. అందుకే స్వర్గము, నరకము, మర్త్యలోకము అంటారు. మూడు లోకాలు అని అంటే దీని అర్థం ఈ ఎక్కడెక్కడ ఉంటాయని కాదు, ఆయా శరీరాలు ధరించటాలే.
యాతనా శరీరము అంటారు. కష్టం వచ్చినప్పుడు కష్టాన్నే ఇస్తూ ఉంటుంది అది. ఇక భోగ శరీరము అంటారు, ఇష్టాన్నే ఇస్తూ ఉంటుంది అది. ఇక కర్మ శరీరం ఇది పాంచభౌతికమైనటువంటిది, ఇదేమో రెండూ కలిసి ఇస్తూ ఉంటుంది. కర్మ ఫలమును కోరినటువంటి వాడికి మోక్షమే కనుక అతడికి ఇక ఇది ఈ మూడింటిలో ఏ శరీరము రాదు సుమా, కనుక జాగ్రత్తగా తెలుసుకోవాలి అన్నాడు ఆయన. అసలు కర్మలు చేయటం అని అంటే కర్తలు ఎంతమంది ఉంటారండి? అసలు ఎవడు కర్త, ఏమిటి గుణాలు చెబుతున్నారు, ఎన్ని చెబుతూ ఉన్నారు కదా అని అంటే, కర్మ చేసేటప్పుడు ఐదుగురు ఉంటారట కర్తలు. పంచైతాని మహాబాహో కారణాని నిబోధమే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. అన్ని కర్మలు కూడా ఒక ఐదు కారణములతో ఉంటాయి సుమా. అవేమేంటంటే చెప్తున్నా లెక్కేసుకో. అధిష్టానం, ఒకటి అధిష్టానము. అంటే ఒక శరీరమో ఏదో ఉండే ఉండాలి కదా, జీవుడు కర్మ చేయాలంటే లేకుండా చేయలేడు, కనుక ఒక దానిని ఆశ్రయించి ఉంటాడు. అది ఏదైతే అది అధిష్టానము అంటారు, అంటే శరీరమే. కర్త, ఇక ప్రధానమైనటువంటి కర్త ఎవడు ఉంటే ఇది పని చేస్తూ ఉంటుంది అని అంటే అతడు కర్త, అతడే జీవుడు. కరణంచ, మరి జీవుడు శరీరము రెండు ఉంటే అడే కోమాలోకి పోయాడు అనుకోండి, పనులు చేయగలడా? చేయలేడు. ఇక కరణములు అని అంటే సాధనాలు, ఇంద్రియాలు, అవి వశంలో ఉండాలి, పనులు చేస్తూ ఉండాలి. అది మూడో కారణం. వివిధాశ్చ పృథక్ చేష్టా, ఇక క్రియలు ఉండాలి. ఊరికే కారణం అని అంటే క్రియలు లేకుండా ఎలా చేస్తాడు, కనుక క్రియలు ఉండాలి అని అంటే, ఇప్పుడు ఒక శరీరం ధరించాడు అనుకోండి, ఒక చోట ఎక్కడో పుట్టి ఉంటే ఆ ఇంట్లో పనులు ఉంటాయి. అలాగే వీడు ఏ శరీరాన్ని ధరించినా దానికి పనులు ఉంటాయి వీడికి. ఇక మనుష్య శరీరం అనుకోండి, సర్వ అవయవములు ఉంటాయి, అన్నీ ఉంటాయి చేయటానికి పనులు. ఈ పనులు కూడా కారణములే సుమా. దైవం చేయవ అత్ర పంచమం. దైవం కూడా, దైవము అని అంటే రెండు రకాల అర్థాలు చెబుతారు ఇక్కడ. దైవం అంటే ఇతడు చేసిన కర్మ అని కొందరు చెబుతారు. మరి ఆ కర్మ కూడా ప్రేరేపిస్తూ ఉంటుంది కదా, బుద్ధి కర్మానుసారిణి అంటారు. ఆ కర్మ ఒకటి అని కొందరు, దైవం అంటే పరమాత్మ అని మరికొందరు చెబుతారు. మరి ప్రతిదానికి పరమాత్మ అయినప్పుడు ఇక్కడ మాత్రం లేకుండా ఎలా ఉంటాడు అని కొందరు పరమాత్మ అని చెబుతారు. ఆ పరమాత్మని ఇష్టపడిన వాళ్ళు పరమాత్మగానే భావించి పరమాత్మే చేయిస్తూ ఉన్నాడు అనుకుంటారు. ఆ సంగతి చెప్తాడు ఆయన తర్వాత. శరీర వాంగ్ మనోభిర్యత్ కర్మ ప్రారభతే నర న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవ. ఇక శరీరము చేత, వాక్కు చేత, మనస్సు చేత ఏ పని మొదలు పెట్టబడుతూ ఉన్నదో అది న్యాయం కావచ్చు, విపరీతం అంటే అన్యాయం కావచ్చు, మంచైనా చెడైనా సరే ఈ ఐదు కూడా హేతువులే సుమా. అది మంచైనా సరే చెడైనా సరే ఐదు హేతువులే. తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తుయః పశ్యతి అకృతబుద్ధిత్వాతు నస పశ్యతి దుర్మతి. కనుక కేవలము ఒక ఆత్మ మాత్రమే కర్త. కేవల ఆత్మ అయితే కర్త అసలు కానే కాదు. అది కేవల ఆత్మ అంటే ఈ శరీరములు ధరించినటువంటి ముక్తాత్మ, దానికి ఎందుకు ఉంటుంది? కనుక ధరించినటువంటిది అది ఒక్కటే కాదు, అది ధరించిన తర్వాత ఇంకా ఈ నాలుగు ఉంటాయని తెలుసుకోవాలి. అలా తెలుసుకోలేకపోతే అతడు అకృత బుద్ధి, మంచి బుద్ధి కలవాడు కాదు, అతని బుద్ధి సరిగా గుర్తించలేదు. ఎస్య నాహంకృతో భావో బుద్ధిర్జస్య నలిప్యతే హత్వాపి స ఇమాన్ లోకాన్ నహంతి ననిబధ్యతే. మరి ఎవడైతే ఇలా వీటితో కూడకుండా ఉంటాడో, మరి వీటితో కూడినటువంటి ముక్తాత్మ ఉంటే ఆ ముక్తాత్మ చంపేది లేదు, చచ్చేది లేదు. ఈ ముక్తాత్మ ఇంకెవరిని చంపుతుందండి? ఇంకే ఆత్మలను చంపుతుంది? ఆత్మలు చావు కనుక ఏ ఆత్మని చంపేది లేదు, ఏ ఆత్మని కూడా, ఏ ఆత్మ కూడా చచ్చేది కాదు. కనుక ఇది తెలుసుకో. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధ త్రివిధ కర్మచోదన కరణం కర్మ కర్తేతి త్రివిధ కర్మ సంగ్రహ. ఇక జ్ఞానము జ్ఞేయము జ్ఞాత ఇవి కూడా మూడు రకాలుగా ఉంటాయి సుమా, ప్రేరేపించటానికి. అలాగే కరణము కర్మ కర్త ఇవి కూడా మూడు రకాలుగా ఉంటాయి, ఇవి కూడా తెలుసుకో.
మరి ఇంకా పైన చెప్పిన చోట మరి పరమాత్మ ఎక్కడ ఉంటాడండి ఐదు కారణాలు అని అంటే, ఈ ఇతడు సంకల్పించినటువంటిది మంచి పని అయితే మొదటే అనుమోదం తెలిపేస్తాడు ఆయన, వీడు చేసేది చెడ్డ పని అయితే ఇది మంచిది కాదు అనేటటువంటిది అంతరాత్మ ప్రబోధం అంటారు, అది చెబుతూనే ఉంటుంది. అంతరాత్మ ఎవరంటే పరమాత్మే. వాడి కర్మ ప్రబోధించవచ్చు, పరమాత్మ ప్రబోధించవచ్చు. మనం అన్నీ పరమాత్మ బలము చేత నడిచేయమని భావిస్తూ ఉంటాం కనుక పరమాత్మే అనుకుంటాం. ఆయన కూడా మాట చెప్పాడు కదా, సర్వస్య చహం హృది సన్నివిష్ట అంటూ అందరి హృదయాల్లో ఉండి నేనే సుమా, అతడికి గుర్తు కానీ మరుపు కానీ అన్నీ కలుగు చేస్తూ ఉంటాను అంటాడు ఆయన. కనుక మరి అలా ఐదు అయినప్పుడు మరి ఐదుగురు పంచుకోవాలి కదండి కర్మలు, ఐదుగురు పంచుకోవాలిగా. మరి ఒక్క ఎవడో అసలు ఒక ఆత్మే కర్త అని చెబుతారేమిటి అని అంటే, ప్రధానమైన కర్త ఆత్మే అన్నారు. దానికి వివరణ ఎలా చెప్తారు అని అంటే, తాత్పర్య చంద్రిక అని చెప్పుకున్నాం కదా వేదాంత దేశకులు వారు, దాంట్లో చెప్పారు. ఇంకా చాలా చోట్ల చాలా విశేషమైనటువంటి చాలా విశేషమైన అర్థాలను ఆయన చెప్పారు. మనం అన్నీ చెప్పుకోలేదు అనుకోండి. ఆయన ఏం చెప్తారు అని అంటే, ఒక కాంట్రాక్ట్ పని ఒకటి ఉన్నది. ఈ కాంట్రాక్ట్ పని ఒక ఆయన తీసుకున్నాడు. ఆ కాంట్రాక్ట్ ఆయన తీసుకున్నటువంటి వ్యక్తి ఇంజనీర్లకి ఇంకా పని వాళ్ళకి అప్పచెప్పేశాడు. మరి వీళ్ళందరూ పనులు చేస్తూనే ఉంటారు. మరి వీళ్ళంతా పనులు చేసేటప్పుడు ప్రధానమైనటువంటి ఫలం ఎవడిది? అది లాభం కావచ్చు నష్టం కావచ్చు, ఆ ఒకడే పొందుతాడు. వీళ్ళ జీతాలు వీళ్ళు తీసుకుని పోతుంటారు. ఇది ఒక ఉపమానము. అయితే ఈ కర్మలు చేసేటటువంటి ఇంద్రియాలు ఇవి, వాటి జీతాలేయో అవి తీసుకుని పోయేదేమి ఉండదు అక్కడ. కానీ మనం అర్థం చేసుకోవటానికి, ప్రధాన ఫలాన్ని ఒక వ్యక్తే పొందటానికి ఎలా ఉంటుందంటే, ఇదిగో ఇలా ఉంటుంది. అతడే కారణమవుతాడు. ఒక రైతు వ్యవసాయం చేసుకోవటానికి ప్రయత్నించాడు, కూలీలు వస్తుంటారు, పనులు చేస్తుంటారు, వాళ్ళు కూలీ తీసుకుంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు, ఆ లాభ నష్టాలన్నీ రైతుకే. కనుక ఇలా ప్రధానమైనటువంటిది దీంట్లో ఆ జీవుడు అనేవాడు వాడే కర్త. మిగిలినవి ఇవి ధరించి అనుభవిస్తాడు. మరి వీడితో పాటు అవి కూడా అనుభవిస్తాయేమో, ఆ ఇంద్రియాలు కూడా. నిజానికి వాటికేం తెలియదు కదా. ప్రధానమైన ఫలాన్ని పొందేవాడు జీవుడే అవుతాడు. ఇవన్నీ ఉపకరణములు అని అంటే, వాటికి వీడు చేసుకున్న కర్మానుసారంగా ఉపయోగిస్తూ ఉంటాయి. కనుక ఇది కర్మ అనేటటువంటిది. ఇంకా అసలుకి ఇది కర్మ చాలా గహనమని కూడా అంతకుముందు చెప్పాడు ఆయన. ఇది ఎన్నో రకాలుగా ఉంటుంటుంది, ఎవడు చెప్పలేడు. ఎవరు చెప్పినా ఏదో కొంత ఏదో చూసాయిగా అన్నట్టు, అలా ఒక స్థాళీపులాక న్యాయము అన్నట్లుగా, ఒక మెతుకు పట్టుకుని అన్నం అంతా ఉడికిందన్నట్లుగా ఏదో ఇలా చెప్పుకుంటూ వెళ్ళటమే తప్ప, అసలు పూర్తిగా కర్మ విషయమంతా కూడా చాలా గహనము అని చెప్పాడు ఆయనే. కష్టము అన్నాడు. కనుక అందుకే ఆ కర్మలు అవన్నీ కూడా పరమాత్మకే అర్పించేస్తే పోయే ఆ భారం అంతా ఆయన మీదే ఉంటుంది. ఇక జ్ఞానము జ్ఞేయము పరిజ్ఞాత అంటే, జ్ఞానము అనేది తెలివి, జ్ఞేయము అని అంటే తెలుసుకోదగినది, పరిజ్ఞాత అంటే తెలుసుకునేవాడు. ఇక కరణము అంటే సాధనము, కర్మ అంటే పని, కర్త అంటే చేసేవాడు. ఈ మూడేసి రకాలు ఉంటాయట. జ్ఞానం కర్మ చ కర్త చ త్రిధైవ గుణభేదత ప్రోచ్యతే గుణసంఖ్యాని యథావత్ శృణు తాన్యపి. కనుక ఇవన్నీ మూడు మూడు రకాలుగా ఉంటాయ్యా, త్రివిధం చెబుతూ ఉన్నాను విను అని చెప్తూ ఉన్నారు ఆయన. సర్వభూతేషు ఏనైకం భావమవ్యయమీక్షతి అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. అనేక రకాలుగా ఉన్నటువంటి శరీరధారులు ఉన్నారే, శరీరములను ధరించి ఉన్నటువంటి వారు, వారిలో ఉన్నటువంటి ఆత్మ, ఆత్మ అనేది ఒకే రకమైనటువంటిది. ఇది మొత్తం ఒక్కటి కాదు. ఒకటైతే ఒకటి తింటే అందరి కడుపు నిండాలి. ఈ చెప్పటంలోనే చాలామంది రకరకాల భాష్యాలు చెప్పుకుంటూ వచ్చారు. ఆత్మంటూ అది జ్ఞానవంతమైనది ఆత్మ అని చెప్పటం.
అది జ్ఞానము సాత్వికమైనటువంటి జ్ఞానము. పృథక్త్వేన తు యజ్ఞానం నానాభావాన్ పృథగ్విధాన్ వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధిరాజసం. ఇక వేరువేరుగా అంతకుముందు ఒకసారి చెప్పారు కదా అవతల అధ్యాయాల్లో ఏంటది, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని అంటూ అట్లా వారి వారి శరీరాలలో వేరువేరుగా ఉన్నటువంటి వాటిని లోపల ఆత్మ ఒకటే అని చూసేవాడు పండితుడు అన్నాడు. వేరువేరుగా ఆ శరీరం వేరు, బ్రాహ్మణుడు అనేటటువంటిది శరీరం ద్వారా గొప్పవాడు అని, కుక్క అంటే శరీరం ద్వారా తక్కువది అని అనుకుని భావించేటటువంటి వాడిది రాజస్వభావము అన్నాడు ఆయన. ఎత్తు కృత్స్నవదేకస్మిన్ కార్యే సక్తమహైతుకం అతత్వార్థవదల్పంచ తత్తామసముదాహృతం. అసలు ఇవేమీ లేవయా, ఏదీ లేదు, ఆత్మ లేదు, లేక జీవుడు లేడు, ఏమి లేదు సుమా, ఇదంతా కూడా మనం ఏది చేసుకుంటే అది అనుభవిస్తూ ఉంటాం అంతే. దొంగతనం చేసైనా సరే అనుభవించవచ్చు, ఏదైనా సరే చేసేయచ్చు అని భావించేటటువంటిది తామస జ్ఞానము. నియతం సంగరహితం రాగద్వేషత కృతం అఫల ప్రేప్సున కర్మ ఎత్తత్తు సాత్వికముచ్యతే. ఇక కర్మ, ఈ కర్మ అనేటటువంటిది ఏ విధమైనటువంటి కోరిక లేకుండా చేసేటటువంటి వాడు ఫలాన్ని విడిచి చేస్తే అది సాత్వికము. అలాగే ఎత్తు కామేప్సున కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తద్రాజసముదాహృతం. నే చేస్తున్నాను అనేటటువంటి భావంతో చేసేటటువంటిది రాజస కర్మ. అనుబంధం క్షయం హింసాం మనవేక్ష చ పౌరుషం మోహాదారభ్యతే కర్మ ఎత్తత్తామసముచ్యతే. ఇక బంధించేది, శ్రమలు కలిగించేటటువంటిది, హింసతో కూడినటువంటిది, ఇలాంటిదంతా కూడా అజ్ఞానంతో చేసేటటువంటిది, చేసిందే చేస్తూ ఉండేటటువంటి పని అది తామస కర్మ. ముక్త సంగో అనహం వాది ధృత్యుత్సాహ సమన్విత సిద్ధ సిద్ధోర్ నిర్వికార కర్త సాత్విక ఉచ్యతే. ఇక కర్త వీడటువంటి వాడు అని అంటే ముక్త సంగ, సంగమును విడిచిపెట్టాలి, నే చేస్తున్నాను అనేటటువంటి భావాన్ని విడిచిపెట్టాలి, ఇది కర్తవ్యం కనుక చేస్తూ ఉన్నానని ధైర్యంతో చేస్తూ ఉండాలి, ఫలించినా ఫలించకపోయినా పని చేస్తూనే ఉండేటటువంటి వాడు సాత్విక కర్త. రాగి కర్మఫల ప్రేప్సు లుబ్ధో హింసాత్మకో అశుచి హర్ష శోకాన్విత కర్త రాజస పరికీర్తిత. కీర్తి కోసమై పాకులాడేవాడు, జనం చెప్పుకోవాలి అని కర్మఫలాన్ని కోరేవాడు, లోభి ఖర్చు పెట్టినటువంటి వాడు, ఇటువంటిది దుఃఖము శోకము ఇలా ఉండేటటువంటి పనులు చేసేటటువంటి కర్త రాజస కర్త. అయుక్త ప్రాకృత స్తబ్ధ శఠో నైష్కృతికో అలస విషాదీ దీర్ఘసూత్రీ చ కర్త తామస ఉచ్యతే. ఇక అయోగ్యుడు, ఆ చేయటానికి సరిపోతానా లేనా అని ఏదో కొండనెత్తుతానన్నట్లుగా తయారయ్యేవాడు, విద్యావిహీనుడు, అలాగే స్తబ్ధుడుగా ఉండేవాడు, వంచకుడు, మోసగాడు, ఇక చేద్దాములే అంటూ ఉండేటువంటి వాడు విషాది దీర్ఘసూత్రి, ఇట్లాంటి వాడు తామసకర్త. ఇదేదో దీర్ఘసూత్రి అనేటటువంటిది ఆ మహాభారతంలో చేపల కథల్లో ఒకటి వస్తూ ఉంటుంది. కనుక ఇదిగో ఇలాంటి వాడు సుమా తామసకర్త. బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణత స్త్రివిధ శృణు ప్రోచ్యమానమశేషేణ పృథక్త్వేన ధనంజయ. ఇక బుద్ధి ధృతి కూడా, అంటే బుద్ధి అనేది తెలివి, ధృతి అంటే ధైర్యము, బుద్ధి అంటే నిశ్చయించే బుద్ధి, ఇవి కూడా మూడు రకాలుగా ఉంటాయి. ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షంచయా వేత్తి బుద్ధి సాపార్థ సాత్వికి. ఇక ప్రవృత్తి కర్మలు, నివృత్తి కర్మలు భయాన్ని గొల్పేయి, భయం లేనటువంటివి, బంధించేవి, విడివడేటట్లు చేసేవి, తెలుసుకునేటటువంటి బుద్ధి సాత్విక బుద్ధి. యయా ధర్మం అధర్మంచ కార్యంచ అకార్యమేవ చ యథావత్ ప్రజానాతి బుద్ధి సా పార్థ తామసీ రాజసీ. ఏది ధర్మాన్ని అధర్మంగాను, చేయకూడని పనులు చేసేటట్లుగాను, చేయవలసిన పనులు చేయకూడనట్లుగాను తెలుసుకునేటటువంటిది, వ్యతిరేకంగా తెలుసుకునేటటువంటిది ఇది రాజస బుద్ధి సుమా. అధర్మం ధర్మ ఇతి అమన్యతే తమసావృత సర్వార్థాన్ విపరీతాంచ బుద్ధి సాపార్థ తామసీ. ఇక అధర్మాన్ని ధర్మంగా,
ఇహపూర్తిగా భావించటమే అన్నమాట. అధర్మం ఇది ఎక్కడైనా సరే తను బుద్ధి అనేది ఆలోచించేటప్పుడు రావణాసురుడి పక్షాన ఆలోచిస్తూ ఉంటుంది, అలాగే వాలి పక్షాన ఆలోచిస్తూ ఉంటుంది. అందరూ కూడా తామస బుద్ధి గలవాళ్ళు. చెట్ సాటు నుంచి ఎందుకు చంపాడు, అలా చేశాడు, ఇలా చేశాడు, ఆ విభీషణుడు ఇలా రావచ్చా, ఇలాంటి ఆలోచనలు. మరి ధర్మరాజే జోదమాడాడు, ధర్మరాజు తప్పు కాదా, ఈ స్థితిలో ఉండేటటువంటి బుద్ధి అంతా కూడా తామస బుద్ధి అన్నాడు ఆయన. ధృత్యాయయా ధారయతే మన ప్రాణేంద్రియ క్రియా యోగేన అవ్యభిచారిణ్యా ధృతి సా పార్థ సాత్వికీ. ఇక ఫలము అనేటటువంటిది కోరకుండా ప్రతిదానికి సాత్వికమైన దానికి ఫలంతో పనిలేదు. మనస్సు, ప్రాణాలు, ఇంద్రియములు వీటన్నింటినీ కూడా ధైర్యముగా నిలబెట్టుకుని చేసేటటువంటిదే అది సాత్విక ధృతి. ఏయాతు ధర్మకామార్థం ధృత్యాధారయతే అర్జున ప్రసంగేన ఫలాకాంక్షి ధృతి సాపార్థ రాజసీ. ఇక కామములు, కోరికలతో చేసేటటువంటి యజ్ఞ యాగాదులకి తీసుకునే ధైర్యము అది రాజసము. ఏ ఆ స్వప్నం భయం శోకం విషాదం మతమేవ చ న విముంచతి దుర్మేధాః ధృతి సా పార్థ తామసీ. ఇక స్వప్నము, భయము, శోకము, దుఃఖము, మదము ఇటువంటివి విడిచిపెట్టలేకుండా ఉండేటటువంటిది, దానినే మరలా కలలో వచ్చిన దాన్నే తలంచుకుంటూ నేను చక్రవర్తిని అయిపోయాను, లేకపోతే నేను ఎమ్మెల్యేని అయ్యాను, లేదు నేను ప్రెసిడెంట్ని అయిపోయాను, నన్నాడు కొట్టాడు, నన్నాడు తిట్టాడు, ఈ కలలో వచ్చినటువంటి వాటిని కూడా విడిచిపెట్టకుండా వాటిని ఉంచుకొని ప్రయత్నించేసి ధైర్యంగా ఇతరులను ఎదుర్కోవటానికి చూసేటటువంటి ధృతి ఉన్నదే అది తామసమైనటువంటి ధృతి. ఇంకా చెప్తూ ఉన్నాడు స్వామి, మనం ఇంకా 2 రోజుల్లో పూర్తి చేసుకుంటాం. కనుక జై రామానుజ, జై శ్రీకృష్ణ, శ్రీకృష్ణ శరణం మమ, కృష్ణం వందే జగద్గురుం.